జరిగేలా మారి ఒక కులాల అర్బన్ సంబంధించిన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మా మొదటి నుంచి డిమాండ్ ఏంటంటే మాదిగలను మాది ఉప కులాలను ఈ జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ప్రాంతీయ పార్టీలు యొక్క బీఆర్ఎస్ కానీ వీళ్ళు కేవలం ఎలక్షన్ వచ్చినప్పుడు మభ్య పెట్టేదానికే పరికరణ గురించి తీస్తాను. మరి చిత్తశుద్ధి కనపరిచి ఇప్పుడు జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో పరికరణ బిల్లు పెట్టి వాళ్ళ ఒక చిత్తశుద్ధిని తెలియపరచాలి. మరి ఈ సమస్య మీద ప్రభుత్వానికి కానీ ప్రజల మీద కానీ ఒక రూపాయి ఖర్చు లేని ఒక సమస్యను సాగదీస్తూ 29 సంవత్సరాలుగా మమ్మల్ని మభ్య పెడుతున్నారు. కాబట్టి దయచేసి ఇడికి వెళ్ళానా కానీ మేము అందరినీ కోరేది ఏంటంటే ఈ సమస్యను పరిష్కరించిన ఎడల మా దగ్గరకు వచ్చి ఓట్లకు అడగాలి తప్ప, కానీ కేవలం ఓట్ల కోసము ఈ ప్రెస్ మీటింగ్ పెట్టేసి మా జనాభా ప్రకారము 20% ఉన్నాము చదువుతున్న దాంట్లో వాళ్ళకు రిజర్వేషన్ విషయంలో చూడ అన్నీ నీరు గారుస్తూ అన్ని ప్రైవేటీకరణ చేసి ఈరోజు కనీసం ఇంప్లిమెంట్ చేసేందుకు శాఖలు లేని పరిస్థితి ఏర్పడుతుంది. కేవలం పోలీసు వ్యవస్థ ఎవరి కోసము, రాజకీయ నాయకుల కోసమే, ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థ భూస్వాముల కోసమే, న్యాయస్థానము వాళ్ళ యొక్క జడ్జిగిరుల కోసమే కానీ తప్ప ఏది సమస్యతో పరిష్కారం అయితలేదు, మా దగ్గరికి వస్తలేదు. కాబట్టి మేము పత్రిక ప్రకటన చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు సంక్షేమ పథకాలుగా అన్యాయమే జరుగుతుంది. 2% 2% మాకు ఇంప్లిమెంటేషన్ అయితే లేవు. ఈ యొక్క 15% రిజర్వేషన్ చెప్పేసేసి బీసీలలో ఎస్సీలలో లేని పోని కలతలు సృష్టించేసి మీకు ఎందుకు ఉద్యోగాలు వస్తాయని బీసీల యువకులకు ఏం చెప్తారంటే రాజకీయ నాయకులు ఈ యొక్క రిజర్వేషన్ అంబేద్కర్ రిజర్వేషన్ వల్లనే ఆ ఎస్సీలకు పోతున్నాయి అందుకని మీకు వస్తలే అని చెప్పి అనవసరమైన తప్పుదోవ పట్టించి బీసీలను ఎస్సీలనుగా వేరు చేసి లబ్ధి పొందాలని ఉద్యోగాలు కాబట్టి ఇక్కడ నుంచి ఏది చెల్లది చెల్లది ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద నాయకమైన కోరిక డిమాండ్లను అధికరించాలని మా అక్రాల మీద వేరు చేసేసి లబ్ధి పొందేదానికి తప్ప చిత్తశుద్ధి అన్నది లేదు. ప్రభుత్వం ఈరోజు అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతుంది తప్ప ఈ యొక్క మనుషులలో ఉన్న భేదాభిప్రాయాన్ని సృష్టించేసి కలిసి ఉండే వాళ్ళని విడదీయడం ఉద్దేశం తప్ప ఇంకోటి ఏంటి. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎంపీ అయిన అరవింద్ బహిరంగ ఇంత ప్రకటన చేస్తే మీరు ఎందుకు ఖండించలేరు? అయ్యా మాకు ఆ అవకాశము తమరు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము చేయదలుచుకున్నాం. ఖచ్చితంగా దానికి కార్యరూపంగా దానికి జవాబు చెప్తాం మేము. అర్బన్ మాదిగ సంక్షేమ సంఘం కోఆర్డినేటర్గా నేను పనిచేస్తున్నాను. ఈరోజు ఈ పత్రికా సమావేశము మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి 4 ఎజెండా అంశాలు ఉన్నాయి. ఆ 4 ఎజెండా అంశాల లోపల మా ప్రధానమైనటువంటి గత 20 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఎస్సీ వర్గీకరణ. మేము జనాభాలో మరి ఎక్కువ శాతం ఉన్నప్పటికీ కూడా ఎస్సీల వర్గీకరణ చేయకుండా గత ప్రభుత్వాలు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి మా ఓట్ల కోసం మాత్రమే తాపత్రయపడుతూ ఎలికినప్పుడు మాత్రమే మాకు వర్గీకరణ చేస్తామని చెప్పి మా ముందుకు వచ్చి ఓట్లాడుకుంటున్నారు. కానీ మరి ఎక్కడ కూడా మా సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తలేరు. కాబట్టి ప్రస్తుతము ఇప్పుడు జరగబోయేటువంటి ఏదైతే పార్లమెంటు సమావేశాలు ఉన్నాయో, ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయో, ఆ ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి వారు ఇచ్చినటువంటి ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి మాదిగ ఉద్యోగులు, తర్వాత మాదిగ కులాలు, అదేవిధంగా మాదిగ అర్బన్ సంక్షేమ సంఘం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రధానమైనటువంటి డిమాండు. ఆ రోజు అంబేద్కర్ గారు మరి రిజర్వేషన్లు ఎందుకు అని చెప్పి ఆలోచించి ఉంటే ఈరోజు ఎస్సీలలో కానీ బీసీలలో కానీ ఏబీసీడీ వర్గీకరణ జరగబోయేది. బీసీలలో వర్గీకరణ లేకపోతే మరి ఇప్పుడున్నటువంటి రాజ్యాంగ హక్కులు లభించేవి కావు కదా, స్వేచ్ఛగా జీవించే వాళ్ళం కాదు కదా. కాబట్టి ఆ రోజు అంబేద్కర్ గారు జనాభా ప్రాతిపదికన ఎవరికి ఎంత శాతము మరి రిజర్వేషన్లు ఉండాలో అది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా చేసింది. కాబట్టి మేము న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మాకు కూడా ఎస్సీలలో మా జనాభా దామాష ప్రకారము మాకు రిజర్వేషన్లు కల్పించాలని, మాకు కూడా ఏబీసీడీ రిజర్వేషన్లు చేసి మాదిగ ఉప కులాలకు న్యాయం చేయాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అర్బన్ మాదిగ సంక్షేమ సంఘం పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకోటి మాకు ఈ అర్బన్ మాదిగ సంక్షేమ సంఘానికి నిజామాబాద్ పట్టణంలో ఎక్కడ కూడా కళ్యాణ మండపం కానీ ఫంక్షన్ హాల్స్ కానీ మా సమాజానికి లేవు. కాబట్టి మరి గంగాస్థాన్ ఫేస్ 2లో ఉన్నటువంటి సర్వే నంబర్ 106లో 16 ఎకరాల చిల్లర ఉన్నటువంటి భూమి లోపల మాకు కూడా 1 ఎకరం భూమిని మా అర్బన్ మాదిగ సంక్షేమ సంఘానికి మా కమ్యూనిటీ హాల్కి కేటాయించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒకప్పుడు మా తాత ముత్తాతలు ఉన్నటువంటి ఓల్డ్ అంబేద్కర్ భవనం మాదిగలు మా
చేగంటి రాజారాం గారు ఇంకా ఇతరులు బొంబాయిలో నివసిస్తున్నటువంటి వాళ్ళు మరి వాళ్ళు డబ్బులు పోగు చేసి చందాలు చేసి ఓల్డ్ అంబేద్కర్ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఆ భవనం యొక్క స్థలాన్ని కొనడం జరిగింది. అది ముమ్మాటికి 100% మాదిగలకే చెందుతుంది కాబట్టి మరి ఆ ఓల్డ్ అంబేద్కర్ భవనం కూడా మరి రాష్ట్ర ప్రభుత్వము మాకు అప్పగించి దాన్ని బాబు జగజ్జవరంగా మార్చి మాదిగలకు కేటాయించాలని చెప్పి మరొక డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలలో దళిత బంధు కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, వితంతు పింఛన్లు కావచ్చు, వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, ఇంకా ఏవైనా సంక్షేమ పథకాలలో మరి మా మాదిగలకు మాదిగ ఉపకులాలకు అన్యాయమే జరుగుతుంది కాబట్టి మాకు మా జనాభా తామాష ప్రకారము దళిత బంధు కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, అన్నింటిలో కూడా మరి మాకు ఎస్సీలలో సమాన వాటాగా మా జనాభా ప్రకారం మాకు అందించాలని చెప్పి ఈ సమావేశము ప్రత్యేక ముఖంగా తర్వాత మీ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మా మాదిగల యొక్క మాదిగ ఉపకులాల యొక్క వర్గీకరణ డిమాండ్ను నాంచుతూ మా ఓట్ల కోసం మాత్రం మళ్ళీ మరి ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఓట్ల కోసం మా ఇంటికి వస్తే మాత్రం మరి మేము ఊకుండము. మేము మా పార్టీ అంటే మా సమస్య ప్రధానమైనటువంటి సమస్య ఎస్సీ వర్గీకరణ ఏదైతే సాధ్యం చేస్తారో ఆ పార్టీలకు మాత్రమే మా ఓట్లేసి మేము వారికి కృతజ్ఞత తెలియజేస్తామని చెప్పి ఈ పత్రిక ముఖంగా మేము డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి మరి మా న్యాయమైన డిమాండ్ అయినటువంటి ఎస్సీ వర్గీకరణను మరి ఈ పార్లమెంట్ బిల్లులో పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి మాకు మరి దాన్ని ఆమోదించి ఎస్సీ వర్గీకరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జై మాదిగ, జై మాదిగ, మాదిగల ఐక్యత. గతంలో నరేంద్ర మోడీ మరి 100 రోజులలోనూ ఎస్సీ వర్గీకరణ చేస్తా అని ముఖం చాటేసుకున్న మన ఎంపీ గారు మరి ఈ ఎలక్షన్లలో ఏ విధంగా తిరుగుతారో మేము సవాల్ విస్తున్నాం. ఈ దళితుల పట్ల చిన్న చూపు చూస్తున్న ఎంపీ గారిని మరి ఎక్కడ వచ్చినా కానీ వదలము. మరి యొక్క ఈ యొక్క బీజేపీ పాలన మరి ఎంత దిగజారుతుందంటే మాట ఇచ్చి కూడా 100 రోజులలో వర్గీకరణ చేస్తాం, వాళ్లకు అనుకూలంగా ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే పార్లమెంటులో తొందరగా బిల్లు పెట్టి అన్నీ మీరు అమలు చేసుకుంటారు. అది రాజ్యాంగబద్ధంగా మరి బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన మరి దాని ప్రకారంగా జీవోపకారంగా మీరు అమలు చేసుకోవడానికి వస్తుంది కానీ మా యొక్క సమస్యలు అమలు చేయడానికి మీకు ఏమి అడ్డు వస్తుందంటే అంటే కుల వివక్షణ వేసి ఎస్సీలను డెవలప్ చేస్తే మా రేపు రాను ఉండా రాజకీయంగా వాళ్ళు ఎదిగితే మాకు అందరికీ దెబ్బ వస్తుందని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా ఈరోజు బీజేపీ మాత్రము మరి వెనుకాడుతున్నది. ఇటువంటి దొంగ వాగ్దానాలు ఇస్తే వారిని ఎవరినైనా మేము ఓటు హక్కుతోనే ఎవరినైనా ఎదుర్కొంటాము. మాకు బాబాసాహెబ్ ఇచ్చిన ఆయుధం ఓటు హక్కు, ఆ ఓటు హక్కుతోనే ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ గద్దె దించేదాకా మేము ఈ మాదిగ జాతి పోరాడుతున్నది వెంటాడి వాళ్ళని వెంబడిస్తాము. ఈ 100 రోజులలో వాళ్ళు చేయాలనుకుంటే నెల రోజులలో చేసే పని కానీ ఈ యొక్క ఎస్సీలకు ఎందుకు చేయాలని చెప్పే ఉద్దేశంలో ఈరోజు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా మాకు ఎటువంటి స్కీములు ఎటువంటి మాకు అందుతలేవు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని ఇలా నిలదీస్తాం. ఎక్కడ వచ్చినా కానీ ఏ గల్లీలో కనబడ్డా కానీ బీజేపీ కానీ మాకు మద్దతుతో పార్టీలు ఏవైనా సరే కానీ మేము కలిసి ఉన్నాము. నిజామాబాద్లో అన్ని కులాల మతాల వారిగా మరి కలిసి ఉన్న దాంట్లో చిచ్చు పెట్టే వారిని ఎవరినైనా సరే ఎటువంటి నాయకుడైనా సరే అని ఎదిరించి మరి ఎదుర్కొంటాము. ఈ వచ్చే ఎలక్షన్లో ఎటువంటి వారైనా సరే వాళ్ళకి ఎదురు దెబ్బ ఖచ్చితంగా ఈ మాదిగ సంక్షేమ శాఖ నుంచి ఎదుర్కొంటామని సవాల్ విస్తున్నాం. తర్వాత 100 రోజులలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని సవాల్ చేసిన బీజేపీ ఇప్పుడు పాలనలోకి వచ్చి 9 సంవత్సరాలు అయినా కానీ ఏదీ పట్టించుకోవడం లేదు. ఈసారి కనుక మా దగ్గరికి ఓట్లకు కానీ వస్తే ఇప్పుడు ఒక ఎస్సీ వర్గీకరణ అయితే ఒక మాదిగలకే కాదు అన్ని ఉపకులాల్లో కూడా ఉద్యోగాలు వస్తే అన్ని సంక్షేమ పథకాలు శాంక్షన్ అవుతాయి, అందరికీ బాగు జరుగుతుంది కాబట్టి అందరికోసం మేము పోరాటం చేస్తున్నాం. ఈసారి కనుక మా దగ్గరికి ఓట్లకు వస్తే ఒక మాదిగలే కాదు అన్ని ఉపకులాల మహిళలందరం ఏకమై వాళ్ళ మీద ఎలాంటి తిరుగుబాటు జరుగుతుందో వాళ్ళు ఆలోచించుకునే విధంగా సవాల్ చేస్తున్నాం మేము. గత ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణలో తప్పుదోవ పట్టించడంగా ఉషా మేళా కమిషన్, రామచంద్రదాస్ కమిషన్లను శాస్త్రీయబద్ధంగా ఏర్పాటు చేసి సమూలమైనటువంటి సర్వే నిర్వహించి ఇది న్యాయబద్ధమైనటువంటి కోరిక అని చెప్పేసి మన శాసనసభలో కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. అది కూడా గత 8-10 సంవత్సరాల కెళ్ళి పెండింగ్లో ఉన్నది. కేవలము ఎలక్షన్స్ ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే దాన్ని లేవదీసేసి మళ్ళీ ఎలాంటి హామీ ఇవ్వకుండా
తప్పుదోవ పట్టిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా దీని మీద స్పందించి కేంద్ర ప్రభుత్వం ఈ జరగబోయే పార్లమెంట్ సమావేశంలో ఒక చట్టబద్ధత కల్పించేటటువంటి బిల్లు పాస్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.